హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ. నేను మీ హాస్ని తారక్. ఎవరైతే హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లోని ప్లాట్స్ కొనాలి అని అనుకుంటున్నారో లేదా ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నారో వాళ్ళకి హెచ్ఎండిఏ అప్రూవ్డ్ కలిగిన ఒక వెంచర్ని ఈరోజు పరిచయం చేయబోతున్నాను. ప్రస్తుతం నేనైతే సువర్ణభూమి ఇన్ఫ్రా డెవలపర్ వారి సువర్ణ శ్రీనివాసం వెంచర్లో ఉన్నాను. మరి ఈ ప్రాజెక్ట్ హైలైట్స్ అలానే డీటెయిల్స్ చెప్పడానికి మనతో పాటు ఉన్నారు జిఎం శ్రీనివాస్ గారు. మరి వారిని అడిగి మిగతా డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. నమస్కారం శ్రీనివాస్ గారు. థాంక్యూ మేడం. ఎలా ఉన్నారండి? చాలా బాగున్నా మేడం. ప్రెజెంట్ సో ప్రస్తుతం ఈ వెంచర్ ఎక్కడ ఉందండి? ఇది వచ్చేసి మేడం మీకు శంషాబాద్ నుంచి 2 hours కొత్తూరు బెంగళూరు హైవే మీద నుంచి జస్ట్ ఒక 2 kilometers మన సైడ్ ఉంటుంది మేడం. లైక్ మీకు షాద్నగర్ టౌన్కి ఎగ్జాక్ట్ 2 kilometers ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో 2 hours దుష్కల్ రూట్లో మనది 100 feet రోడ్కు ఉంటుంది మేడం. సో శ్రీనివాస్ గారు, ఈ వెంచర్ ఎన్ని ఎకరాలలో ఉంది? ఇది వచ్చేసి మేడం హెచ్ఎండి అప్రూవల్ లేవు టోటల్గా. ఇది వచ్చి 10 acres మన ప్రాజెక్ట్స్ ఆల్మోస్ట్ లాంచ్ చేసాము. ఇక్కడ వచ్చేసి మీకు 150 square yards, 167, 200s అలా ఉన్నాయి మేడం. టోటల్గా వచ్చి 140 flats ఉన్నాయి మేడం. సువర్ణ శ్రీనివాసం హెచ్ఎండిఏ అప్రూవ్డ్ వెంచర్లో ఏమేమి డెవలప్మెంట్స్ చేస్తున్నారు మేడం? మన దాంట్లో డెవలప్మెంట్ వచ్చేసి మీకు హెచ్ఎండి నామ్స్ ప్రకారం ఎంట్రన్స్ హాచ్ ఇస్తాం మేడం. దాంతోపాటుగా సరౌండింగ్ వచ్చేసి మీకు కాంపౌండ్ వాల్ ఇస్తాము. వాటితో పాటుగా సీసీ రోడ్స్ అండ్ బీటీ రోడ్స్ ఇస్తాము. లైక్ 40 feet, 30 feet రోడ్స్ ఇస్తాము. అదేవిధంగా వాకింగ్ ట్రాక్స్ ఉంటాయి, జాగింగ్ ట్రాక్స్ ఉంటాయి. దాంతోపాటుగా మీకు పార్క్స్ ఇస్తాము. ఓవర్ హెడ్ ట్యాంక్స్ ఉంటుంది, ఎలక్ట్రిసిటీ ఇవన్నీ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం మేడం. హెచ్ఎండి నామ్స్ ప్రకారం మీకు అన్ని డెవలప్మెంట్ చేస్తాం మనం. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, దాంతోపాటుగా కర్బింగ్ స్టోన్స్, ప్రతి ఫ్లాట్ కూడా మీరు చూడొచ్చు మేడం. ప్రతి దానికి కూడా నెంబరింగ్ కూడా చేస్తున్నాము. ఏ టైంలోనే కస్టమర్ వచ్చేసి వాళ్ళ ఫ్లాట్స్ కూడా చూసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి మనం ఆల్మోస్ట్ ఒక మీకు 50% వర్క్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. మిగతా 50% మనం తొందరగా కంప్లీట్ చేసేస్తాం మేడం. సో వెంచర్లో ప్లాట్స్ కొనాలి అని అనుకునే వాళ్ళు చుట్టుపక్కల డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయని చూసుకుంటారు కదా, మరి ఈ చుట్టుపక్కల డెవలప్మెంట్స్ అన్నీ ఏమేమి ఉన్నాయి, ఎలా ఉన్నాయి? ఓకే మేడం, ఇక్కడ ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మనం రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి చాలా దగ్గరలో ఉన్నాము. దాంతోపాటుగా బెంగళూరు హైవే ఫేసింగ్లో ఉంది మన ప్రాజెక్ట్స్ నియరెస్ట్గా. దాంతోపాటుగా మీకు కొత్తూరుకి వచ్చినట్టయితే ఫార్మా కంపెనీస్ చాలా ఉన్నాయి మేడం. లైక్ వచ్చేసి జాన్సన్ జాన్సన్, ఏషియన్ పెయింట్స్, నాట్కో ఫార్మా. నాట్కో ఫార్మా అయితే ఫర్ షిఫ్ట్కి వచ్చి 2500 members వర్క్ చేస్తూ ఉంటారు మేడం. పిఎన్జిఎల్ అయితే 100 members పైన వర్క్ చేస్తూ ఉన్నారు. ఎంఎస్ఎన్ ల్యాబ్స్ ఉన్నాయి మేడం అక్కడ. ఆ ప్రాజెక్ట్స్ ఆల్మోస్ట్ ఫర్ షిఫ్ట్కి వచ్చేసి 2000 members పైన వర్క్ చేస్తూ ఉన్నారు. రీసెంట్గా మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కూడా గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. లైక్ అక్కడ వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ వర్క్ ప్రాసెస్ జరుగుతూ ఉంది. దాని పక్కన ప్రోకర్న కంపెనీ ఉంది మేడం. లైక్ ఇంజనీరింగ్ కంపెనీ, స్టోన్స్ అవి మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతూ ఉంటాయి. అక్కడ కూడా మోస్ట్లీ వచ్చేసి 1000 members పైన వర్క్ చేస్తూ ఉన్నారు మేడం. సో రాబోయే రోజుల్లో ఈ ప్రాజెక్ట్స్ ఏంటంటే మనం అన్నిటికీ రెసిడెన్షియల్ బాగా దగ్గరకున్నాం కాబట్టి రాబోయే రోజుల్లో మీకు అప్రిషియేషన్ రావడానికి మంచి అవకాశం ఉంది. దాంతోపాటుగా మనం షాద్నగర్ మున్సిపాలిటీలో మన వెంచర్ అనేది కూడా దాని లిమిట్స్లో ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో మీకు మంచి అప్రిషియేషన్ రావడానికి మంచి అవకాశం ఉంది ఈ ప్రాజెక్టులో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే వాళ్ళకి. అదేవిధంగా హాస్పిటాలిటీ తీసుకున్నట్టయితే మన నాట్కో ఫార్మా యూనిట్కి ఆపోజిట్ ఎల్బీ ప్రసాద్ ఇన్స్టిట్యూట్ ఉంది. దాంతోపాటుగా మనకి షాద్నగర్లో మంచి మంచి హాస్పిటల్స్ ఉన్నాయి. హైదరాబాద్ చుట్టుపక్కల చాలా వెంచర్స్ ఉన్నాయి కదా, మీ వెంచర్లోనే ప్లాట్ కొనాలంటే మీరేం చెప్తారు? అంటే నేను ఒకటే చెప్పగలను మేడం, అంటే మనకి హైవే దగ్గరలో ఉన్నాం. దాంతోపాటు వీటికి మన ప్రాజెక్ట్ ఏదైతే సువర్ణ శ్రీనివాసం ఉందో మీకు కనెక్టివిటీ చాలా బాగుంది మేడం. లైక్ మీకు ఫ్లైట్ కనెక్టివిటీ, ట్రైన్ కనెక్టివిటీ, బస్ కనెక్టివిటీ, అన్ని కనెక్టివిటీ ఉన్న హైవే ఓన్లీ బెంగళూరు హైవే మేడం. దాన్ని చాయిస్ చేసుకుని గత 15 సంవత్సరాల నుంచి ఇక్కడ మనం వెంచర్స్ చేస్తూనే ఉన్నాము. మంచి అప్రిషియేషన్ వచ్చింది. కస్టమర్ లైవ్లో హౌసెస్ కట్టుకున్న కస్టమర్స్ కూడా ఉన్నారు. సో ఏంటంటే మనం అంటే లైక్ హైవే బేస్ చేసుకొని ఇక్కడ డెవలప్మెంట్స్ని బట్టి మనం వెంచర్ వేస్తామంటాం. లైక్ దాంతోపాటుగా ఎవరైనా రీసేల్ చేసుకోవాలంటే బ్రాండింగ్ అనే సువర్ణభూమి బ్రాండింగ్ మీద ఈజీగా వాళ్ళు రీసేల్ చేసుకోగలరు మేడం. సో ఎనీ టైం ఎప్పుడు వచ్చినా కానీ కస్టమర్ కూడా వాళ్ళ నెంబరింగ్ కూడా ఉంటుంది. మన నెంబరింగ్ ప్రకారం వాళ్ళ ఫ్లాట్ కూడా చూసుకోవచ్చు. 24/7 మన సెక్యూరిటీ ఎప్పుడు అవైలబుల్లో ఉంటారు మేడం. హైదరాబాద్ చుట్టుపక్కల చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఎనీ టైం ఎప్పుడైనా కానీ మీరు షాద్నగర్ దిగినా కానీ వాకబుల్లో కూడా మన ప్రాజెక్ట్స్ రావచ్చు. అంటే కనెక్టివిటీ చాలా బాగుంది కాబట్టి ఇది ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి, అలాగే ఫ్యూచర్లో కన్స్ట్రక్షన్ చేసుకోవడం కూడా చాలా బాగుంటుంది మేడం. కనెక్టివిటీ బాగుంది మన ప్రాజెక్ట్స్కి. సో ఫైనల్గా ఈ వెంచర్లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళకి మీరేం చెప్తారు? అంటే నేను ఒకటే చెబుతాను మేడం, అంటే ఫస్ట్ వచ్చేసి ప్రాజెక్ట్ చూడండి. అంటే లైక్ మీరు లొకేషన్ చూసి మేము చెప్పినవన్నీ అక్కడ వర్క్ ఉన్నాయో లేవో చూడండి. అంటే మేము చెప్పిన ప్రాజెక్ట్స్ అవన్నీ ఉన్నాయనుకోండి, మీకు నచ్చింది అని అంటే ఇన్వెస్ట్మెంట్ చేయండి. దీని ఫోర్స్ ఏం లేదండి. మీరు లొకేషన్ చూడండి, డెవలప్మెంట్ చూడండి, దాని ప్రకారం మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి. హెచ్ఎండిఏ అప్రూవ్డ్ కలిగిన సువర్ణ శ్రీనివాసం గురించి చాలా బాగా డీటెయిల్స్ అన్ని చెప్పారండి. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. మేడం థ్యాంక్ యూ. సో చూసారు కదా,
సువర్ణభూమి ఇన్ఫ్రా డెవలపర్స్ వారి సువర్ణ శ్రీనివాసం హెచ్ఎండిఏ అప్రూవ్డ్ డీటెయిల్స్. మరిన్ని డీటెయిల్స్ కావాలి అని అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మీరు డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. సో ఇది అండి ఈరోజు రియల్ ఎస్టేట్ టీవీలో ఈ వెంచర్ డీటెయిల్స్. మరొక కొత్త వెంచర్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్. I'm Malik Smile Rajput and please subscribe to Real Estate TV.